ఒక సందర్భంలో ఎప్పుడో ఏదో ఒక మీటింగ్లో చెప్పిండంటే కదా దయాకర్ రావు, అరే మురళి ఎస్ఐ గారు సిఏఓ ఎస్ఐఓ బాగా ఎక్కువ చెప్తాండ్రా వాడిని కొంచెం ఈయన ఆయన ద్వారా ద్వారా అనే పిలిచేది ఆయనను ఈయన ఆయన రారా పోరా అని పిలిచేది కొంతమంది ఉంటారు కదా అట్లా మామూలుగా అట్లనే పిలిచేది. అప్పుడు ఇంత మనకు పట్టింపులు అట్లా ఏమి ఉండదు చిన్న ఏజ్ కదా అక్క. అయితే ఇక వాడు బాగా మాట్లాడతాడు రా మీటింగ్లో వాడిని ఇట్లా పడితే అట్లా తిట్టు అని అన్నాడట. సరే ఓ ఎమ్మెల్యే చెప్పినాక ఇక బాగుండదు జోష్లో ఈయన బాగా తిట్టిండట. తిట్టినాక సాయంత్రం వచ్చి మా ఆయనను పట్టుకొని పోయారు. పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి రిమాండ్ రాసి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉన్నాడు వచ్చిండు. వచ్చినాక డైరెక్ట్ ఈయన ఏం చేసిండంటే ఎస్పీ దగ్గరికి పోయిండు. ఎస్పీ ఎవరో గుర్తులేదు కానీ మొత్తానికి అయితే బీసీ అన్నట్టు ఆయన కొంత బీసీల పిచ్చి మాత్రం బీసీలకు ఉంటుంది నాకు అందులో కాపు పిచ్చి మళ్ళీ కాపు. అయితే పోయినాక అసలు ఏం చేసిన సార్ నేను ఏం తప్పు చేసినా నేను నన్ను ఎందుకు పట్టుకపోయినరు అని అడిగితే ఆయన అప్పుడు చెప్పిండట పిచ్చోడ వాడు బాగా ఎక్కువ చేస్తాడు మురళి వాడు రోజు రోజు కంటే అప్పుడు అప్పుడు జనాధారణ పెరిగిపోతుంది అన్నట్టు ఆయనకి ఆ మండలంలో కొంచెము ఊపు అనేది వస్తుంది. ఆయన వచ్చినప్పుడు కొండ మురళి వచ్చినప్పుడు ఎమ్మెల్యే పక్కన ఉన్నా కూడా ఈయన ఊపు చూసి వాడికి కొంచెం భయం పట్టుకుంది అన్నట్టు అని ఇట్లా అన్నాడయ్యా ఎక్కువైతుంది వాని కటింగ్ పెట్టాలి అరెస్ట్ చేసి లోపల దోలు మళ్ళీ నేను మళ్ళా ఈయన వచ్చే ఏడిపించిండు అన్నట్టు విషయం కూడా అది మళ్ళీ ఆయన్నే ఏడిపించిండు అని అంటే అప్పుడు మా ఆయనకు అర్థమైంది ఆహా వీళ్ళు ఎదగనియ్యారు ఇక ఇక్కడ ఉంటే ఎదుగుడు కష్టం అర్థమైపోయింది అని చెప్పి ఇంక అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిండు. మళ్ళీ నెక్స్ట్ వస్తాయి కదా ఎలక్షన్స్ మండల ఎలక్షన్స్ అప్పటికి ఎంపీటీసీ వ్యవస్థ వచ్చింది. వచ్చినాక రిజర్వేషన్లో తీస్తే బీసీ జనరల్ వచ్చింది. ఇంకా మా ఆయనకి ఛాన్స్ ఉన్నట్టే కదా ఈయన పోయి తిరుగుతున్నాడు ఊర్లలో. అప్పుడు దయాకర్ రావును కడియం శ్రీహరి ఇద్దరు ఒకటే అన్నట్టు అంటే వాళ్ళకు పడదు కానీ ఎదుటోని ఇద్దరు ఒకటే అయ్యేటోళ్ళు. మా ఆయన తిరుగుతున్నాడు ఇక వీళ్ళకు అనుమానం పట్టుకున్నది మళ్ళీ ఓ వీడెట్లాగా ఎంపీపీ అవుతాడు మళ్ళీ మనకి ఏకమేక అవుతాడు అని చెప్పేసి మళ్ళీ నైట్ 8:30-9 గంటలకు మళ్ళీ రిజర్వేషన్స్ తీసిండ్రు. ఈయన ఊర్లలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ బీసీ లేడీ వచ్చింది అక్క. వచ్చే వరకు మా ఆయన ఇంటికి వచ్చినాక అప్పుడు ఫోన్ లేవు కదా ఇంటికి వచ్చినాక గిట్లా చేసిండ్రట మరి ఇట్లా బీసీ లేడీ అయిందట అంటే డిసప్పాయింట్ అయిండు ఓహో అట్లానా అన్నాడు. ఇక అప్పుడే కూరుకున్నాడు ఇక నేను కూడా మర్చిపోయినా దాని గురించి చాలు. తర్వాత ఏం చేసిండు ఓ రోజు పొద్దున్నే లేచి తొందర తయారుగా ప్రచారానికి పోదు అని అన్నాడు. నేను పోడేది ప్రచారానికి నాకేం అర్థమవుతుంది అంటే ఏం లేదు మన మండల ఎలక్షన్స్ అవుతున్నాయి కదా మరి ఇప్పుడు నేనైతే నిలబడడానికి లేదు వాళ్ళు మనల్ని వద్దు అన్నారు కాబట్టి మనం ఇంట్లో చూపెట్టాలి నేను కాకపోయినా నువ్వన్న కావాలి నాడు నిలబడు అని చెప్పి నన్ను ఎంపీటీసీగా మా ఊరిది రిజర్వేషన్ నాకుండి అన్నట్టు.